మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆధునిక యుగంలో డబ్బు అందరికీ అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూసి వారు అలా ఆనందంగా గడపాలని కోరుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తారు. వారికి నచ్చిన బట్టలు, నగలు, ఇలా తమకు ఇష్టమైనవి కొని తమకు నచ్చినట్లుగా జీవించాలని ఆశపడతారు. కానీ ఇలా జీవించాలంటే డబ్బు కావాలి. సంపాదించే ధనం కంటే ఖర్చు అయ్యే ధనం ఎక్కువ ఉండటంతో ఎవరికి వారు వారి కోరికలను, ఆనందాలను మర్చిపోయి బతుకుతున్నారు. మనిషి ఆశాజీవి, ఆశపడటంలో ఎలాంటి తప్పు లేదు. మరి ఈ ఆశ నెరవేరాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీ కటాక్షం కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున ఈ పరిహారాలను పాటించటం వలన ఆమె అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆమె అనుగ్రహంతో కష్టపడాలనే మనస్తత్వం మీలో కలుగుతుంది. మరి ఆ పరిహారాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసే ముందు ముఖానికి మరియు కాళ్లకు పసుపు రాసుకుని స్నానం చేయాలి. ఆ తరువాత పూజగదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫోటోను పసుపు, కుంకుమ పూలతో చక్కగా అలంకరించాలి. అలాగే గడపను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకనే గడపకు కూడా పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి ఇరువైపులా రెండు తెల్లటి పూలతో అలంకరించాలి. లక్ష్మీదేవికి తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కావున తెలుపు రంగు పువ్వులను అమ్మవారికి సమర్పించి మహాలక్ష్మి అష్టకాన్ని చదివి దీపం వెలిగించి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి శుభకార్యంలోనూ తప్పకుండా ఉపయోగించేవి అక్షతలు. అక్షతలు అనే మాట నుంచి వచ్చిందే అక్షింతలు. అక్షతం కానివి అక్షతలు అంటే రోకలి పోటుకు విరగని శ్రేష్టమైన బియ్యం. ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు పిల్లలకు అక్షింతలు వేసి దీర్ఘాష్మాన్ భవ, చిరంజీవి భవ అంటూ ఆశీర్వదిస్తూ ఉంటారు. బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దాన వస్తువు బియ్యం. చంద్రుడు మనసుకు అధినాయకుడు. మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడికి ఇష్టమైన అక్షింతలతో ఇలా చేయటం వలన చంద్రుడి అనుగ్రహంతో లక్ష్మీదేవి రాకపోకలు ప్రారంభమవుతాయి. అందువలన శుక్రవారం నాడు విరగని 21 అక్షింతలను తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో వేసి లక్ష్మీదేవి ముందు ఉంచి పూజ చేసి మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని వేడుకొని ఆ ఎరుపు రంగు మూటను మీరు డబ్బులు దాచుకునే బీరువాలో ఉంచండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తుంది. కావున మీరు కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని పాటించటం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మీకు అఖండ ఐశ్వర్యం కలిగి భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.